SI, Police Constable, JL, DL, CDPO, DAO. Anni online classes maatrame kalavu. JL Chemistry online classes available. Anni subjectulu Atputanga Bodhinche Adya Paklache Botana. Kotta syllabus prakaram classes kalavu. Okkasari fees chelliste ఏడాది పాటు ఎన్నిసార్లైనా క్లాసులు చూడవచ్చు. పాత పేపర్స్ తో పాటు చాప్టర్ వైస్ టెస్టులు కలవు. గూగుల్ ప్లే స్టోర్ నుండి రాజు సర్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రాజు సర్ క్లాసెస్ లో చేరండి, జాబ్స్ తో వెళ్ళండి. కాంటాక్ట్ నంబర్ 9550033920. నెక్స్ట్ వన్ ఇస్ ఏ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. సమన్వయ సమ్మేళనాలు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. Coordination chemistry. ఈ చాప్టర్ నుంచి దాదాపు ఇది చేయకపోతే, ఈ చాప్టర్ చేయకపోతే దాదాపు 10 questions రావచ్చు. అంటే 10 to 20 marks వరకు. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బ్యాక్ బోన్ టాపిక్ దిస్ వన్ ఇస్. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో బ్యాక్ బోన్ టాపిక్ ఇది. దీన్ని మించినటువంటి టాపిక్ ఇనార్గానిక్ కెమిస్ట్రీలో లేదు. ఇక కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మించినటువంటి 10 questions అంటే ఇది చేయకపోతే జేఏలే రాదని చెప్తున్నా. జేఏలు కానీ నువ్వు డిఏలు కానీ ఏ జాబ్ కానీ రాదు. అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఇది కోఆర్డినేషన్ కెమిస్ట్రీ. మరి దీనికి రావడానికి గల, సక్సెస్ కావడానికి గల కారణం ఏంటిది? మరి ఎట్లా సక్సెస్ కావాలి? దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలవాల్సింది డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్స్ అన్ని తెలవాలి. డి బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క కాన్ఫిగరేషన్స్, మొత్తం ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్, దాంట్లో ఉన్న అన్పైర్డ్ ఎలక్ట్రాన్స్ అని, పేరింగ్ ఎలక్ట్రాన్ అని, ఆక్సిడేషన్ స్టేట్ అయితే ఏం జరుగుతుంది అని అవన్నీ తెలవాలి. వాట్ ఈస్ ద అసలు కామన్ సాల్ట్కు కాంప్లెక్స్ సాల్ట్కు డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద difference, main difference between the complex compound and salts. Now for example double salt undi, double salt yugma lavanam antaru. Double salt and complex salt untadi, the complex compound. What is the difference main? Now is here alum, potassium sulfate, aluminium sulfate, 24 moles of water, alum. For example, K4Fe(CN)6 తీసుకున్నాం. K4Fe(CN)6. Now this one is a compound, complex compound. Now double salt water soluble chesthe now is a gives identity of, never lost the identity. Now ivi test isthe, sulfate ion test gaani aluminium ion test gaani, this gives ion test isthe. Kaani ide gaaka nu okavela water soluble chesthe never give the iron test and cyanide test. ఈ సైనైడ్ టెస్ట్ ఇవ్వదు. దిస్ లాస్ ఐడెంటిటీ, అది అయనైజేషన్ జరగదు. ఇట్ లాస్ అయనైజ్, ఇట్ ఈస్ నాట్ మోర్ స్టేబుల్ కాంపౌండ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ కాంపౌండ్. ఇస్ లాస్ ఐడెంటిటీ ఆఫ్ అయాన్ యొక్క ఐడెంటిటీ లాస్ అవుతుంది కాంప్లెక్స్ కాంపౌండ్లో. ఓకే ఉండని. దిస్ ఈస్ ది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది కామన్ కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్. నౌ then we go to main ga ee complex compound lo undattundi main ga 2 factors is important. One is every complex lo undattundi now central metal ion and ligands are electron donors. Monodentate ligand, ammonia, like malla monodentate ligand lo neutral ligand, negative ligand, positive ligands. Next to bidentate ligands, now oxalate ion, ethylene diamine, glycinate. Next to 2,2 dipyridine, 1,10 phenanthroline itla bidentate ligand, tridentate ligand, tetradentate ligand, pentadentate ligand, hexadentate ligand, that is a polydentate ligand, itla ligands untai. Okay, undani. Now central metal ion and ligands, types of ligands, types of ligands. Now spectrochemical series anunte, spectrochemical series, chemical series, spectrochemical series. దీంట్లో హైయెస్ట్ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఎవరంటే, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఎవరంటే కార్బన్ మోనాక్సైడ్ CN-1, NO2-1. చూడండి హైయెస్ట్ స్ట్రాంగ్ CO, CN, నైట్రేట్, నెక్స్ట్ ఆర్థో పినాంథ్రిడిన్, ఆర్థో phenanthridine, orthophenanthridine, next to bipyridine, EN ammonia, water oxalate, the fluorine, chlorine, bromine, iodine is a OH minus ion. Itla ions అనేటివి ఈ విధంగా మనకు రాస్తూనే ఉంటుంది. హైయెస్ట్ స్టేబుల్ ఎవరంటే, హైయెస్ట్ స్ట్రాంగ్ ఇగో COCN. రేపు 4 ఇచ్చిన అనుకో ఘోరం అవుతుంది. COCN-1, NO2-1, నెక్స్ట్ ఆర్థో పినాంథ్రిడిన్, బైపిరిడిన్, EN అమోనియా, వాటర్ ఆక్సలేట్, OH-, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇట్లా ఈ విధంగా ఉంటాయి స్పెక్ట్రోకెమికల్ సిరీస్. నౌ ద కాంప్లెక్సెస్ కాంపౌండ్స్ ఆర్ మెయిన్గా కేటయానిక్ కాంప్లెక్స్, ఆనయానిక్ కాంప్లెక్సెస్, నెక్స్ట్ కేటయానిక్ కాంప్లెక్సెస్, నెక్స్ట్ న్యూట్రల్ కాంప్లెక్సెస్ అని 3 ఉంటాయి. ఆనయానిక్ కాంప్లెక్సెస్ అంటే వాట్? K4Fe(CN)6, K4Fe(CN)6. ఒక విషయం చెప్తున్నాం, ఇక్కడ 4 పొటాషియం ప్లస్ అవుతుంది, దీనివే -4 రాదా? నెక్స్ట్ CONS3 taken 6 SO4, ఇది SO4 పోతే ఇక్కడ ప్లస్ పోతే ఇక్కడ మైనస్ పోతే ఇక్కడ ప్లస్ రాదా? నెక్స్ట్ CONS3 టేకెన్ 3 Cl3, మొత్తం టోటల్ ఆడికాడికి లోపల నిండిపోయింది, దానిపైన ఎలాంటి ఛార్జ్ లేదు. దట్స్ న్యూట్రల్. ఏంటిది? న్యూట్రల్. ఇటువంటి కాంప్లెక్స్కి ఏం పెట్టాలి పేరు? నామన్ క్లేచర్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. నామన్ క్లేచర్ ఇంపార్టెంట్. నా దిస్ ఈజ్ 8 అనే పదం అనాలి, మెటల్కు 8 అని రావాలి. 8 పొటాషియం ఎగ్జాసైనో ఫెర్రేట్ 2, ఇవి తీసేస్తే అయాన్ అని రాయాలి, ఫెర్రేట్ అయాన్, ఫెర్రేట్ 2 అయాన్ అని రాయాలి. ఇప్పుడు ఒకవేళ దీన్ని రాసినాం అనుకోండి, పొటాషియం నెంబరింగ్ ఇవ్వద్దు, బయట ఉన్నదానికి నెంబరింగ్ ఇవ్వద్దు. పొటాషియం ఎగ్జాసైనో ఫెర్రేట్, ఇక ఎట్లా వచ్చింది? 2 అంటే 6 - 4 వేయింది, 6 దగ్గర 4 తీసిస్తే 2 వస్తుంది. పొటాషియం ఎగ్జాసైనో ఫెర్రేట్ ఫెర్రేట్ 2. ఒకవేళ లేదు, ఓన్లీ పొటాషియం తీసిన -4 రాసినాం, అయానం రాయాలి. ఇక్కడేం రాస్తావు? ఎగ్జాసైనో ఎగ్జామైన్, కోబాల్ట్ 2 సల్ఫేట్ అని రాయాలి, సల్ఫేట్. ఒకవేళ సల్ఫేట్ లేదు, కోబాల్ట్ 2 అయాన్ అని రాయాలి, దానికి ఏం ఛార్జ్ పెట్టవు. నౌ amine chlorine lo amine is first ravale, triamine, triamine, trichloro, cobalt 3. This negative ku start equal unta oxidation state eppudu gurtukondi cobalt 3 gante cobalt 3 cobalt 3 and iron. This is complexes, types of complexes. Koti anionic complexes, cationic complexes. It plus it minus unte idi pakka plus aitadi. ఇటు పక్కా ప్లస్ ఉంటే దీని పైకి మైనస్ అవుతుంది. ఇటు యువతల లైగాండ్ కాకుండా పొటాషియం కానీ ఏదైనా పాజిటివ్ లైగా పాజిటివ్ కాక ఉంటే ఇది పక్కా ఆనయాన్ అవుతుంది. ఒకవేళ అవతల వైపున క్లోరైడ్ సల్ఫేట్ ఆన్ ఉన్నాయనుకోండి ఇది పక్కా కేటయాన్ అవుతుంది. పాజిటివ్ ఛార్జ్ కేటయాన్, దిస్ ఇస్ ఆనయాన్, దాని మీద ఏ ఛార్జ్ లేదు, ఏ ఛార్జ్ లేదు. ఇక్కడ కాంప్లెక్స్లలో స్టెబిలిటీ విషయం చెప్పవచ్చు. స్టెబిలిటీ for example K3 Fe(CN)6, దీని వాల్యూ, దీని స్టెబిలిటీ కాన్స్టెంట్ వాల్యూ 1 × 10⁵. now K4 Fe(CN)6, మంచి చెప్పిన లోపట దిస్ K వాల్యూ ఈజ్ ఏ, అంటే రెండిటికి సమానం లేదు, ఓకేనా, వేరు వేరు ఉన్నది. 1.8 × 10⁶. దేనికి స్టెబిలిటీ కాన్స్టెంట్ వాల్యూ ఎక్కువ ఉంది? పైదానికి. ఇటు రెండు రకాలు చెప్పచ్చు. స్టెబిలిటీ కాన్స్టెంట్ ఈజ్ మోర్ 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 స్టేబుల్, మోర్ స్టేబుల్ అని చెప్పవచ్చు. మోర్ స్టేబుల్, దిస్ ఈజ్ లెస్ స్టేబుల్. ఇంకో విషయం చెప్పవచ్చు, దీంట్లో ఐరన్ +3 ఉంది, నా దిస్ ఇస్ ఐరన్ +2 ఉంది. which one is a small size? The small size, this one is a small size of metal ion is a more stable. స్మాల్ సైజ్ ఆఫ్ మెటల్ ఇస్ ఏ మోర్ స్టేబుల్. అంటే గుర్తుపెట్టుకోండి, స్కాండియం కంటే టైటానియం, టైటానియం కంటే వెనిడియం, వెనిడియం కంటే క్రోమియం, క్రోమియం కంటే మాంగనీస్, మాంగనీస్ కంటే ఐరన్, ఐరన్ కంటే కోబాల్ట్, కోబాల్ట్ కంటే నికెల్, నికెల్ కంటే కాపర్, కాపర్ అంటే చూడండి మళ్ళీ కాపర్ జింక్ వస్తే, ఓకేనా. నా ఇటు చూడండి పోతుంటే పోతుంటే ఏమవుతుందంటే the radius is a decreases, so what stability will be increases. The compare with iron, chromium, manganese, iron, cobalt ka compare cheste the cobalt one is a more stable. Why? Because this small metal ion, small metal ion, okay na. metal ion anna chusukovali. next to ligand chusukovali. ligand, strong free ligands are more stable. the more basicity ligands are more stable, more basicity of ligands is more stable. నెక్స్ట్ కీలేటింగ్ లైగాన్స్ ఆర్ మోర్ స్టేబుల్, కీలేటింగ్ లైగాన్స్ ఆర్ మోర్ స్టేబుల్. ఇప్పుడు నేను నా మీద ఒకటి మీద ఆధారపడండి తప్పేం కాదు, నేను చెప్పిన దానిలో బయట చేయాలి. మామూలు లైగాన్స్తో కంపేర్ చేస్తే అమోనియా లేకపోతే ఇథిలీన్ డయామైన్తో కంపేర్ చేస్తే, ఓకేనా, ఇథిలీన్ డయామైన్ ఈజ్ మోర్ స్టేబుల్. ఎందుకంటే బికాస్ ఇన్ ఇన్ కీలేటింగ్ వలయంలో ఉన్నటువంటి, వలయంలో ఉన్నటువంటి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మనం ఒక ఇట్లా గుండ్రా ఉందంటే స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. స్టెబిలిటీ ఏ మినిస్టర్ వేరే ఏం వేరే గుండ్రంగా పట్టుకుంటారు, ఎందుకు మధ్యలో పట్టుకుంటారు, ఎందుకు మధ్యలో ఉంచుకుంటారు. ఈజ్ అబౌట్ ఒక వలయం లేకుంటే ఎవరు వచ్చినా వాడిని నెట్టేయవచ్చు, ఓకేనా. మధ్యలో ఇట్లా మిడిల్లో పట్టుకొని పోతుంటారు. ద కీలేటింగ్ లైగాన్స్ ఆర్ మోర్ స్టేబుల్, కీలేటింగ్ లైగాన్స్ ఆర్ మోర్ స్టేబుల్. నెక్స్ట్ వెర్నర్స్ థియరీ, వెర్నర్స్ థియరీ ఇంత ఈజీగా వస్తుంది సార్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్ అవుతుంది. వెర్నర్స్ థియరీ అయితే, వెర్నర్స్ థియరీ అయితే ఎవరు ఇంటర్మీడియట్ లెవెల్ అవుతుంది. నౌ primary valency and secondary valency. The primary valency equal to negative ions, the secondary valency equal to the coordination number, coordination number. అంటే ఇక్కడ కూడా చూడండి మామూలుగా ఉండదు క్వశ్చన్. రేపు పొద్దున కోబాల్ట్ NH3 టేకెన్ 6 Cl3 ఉందనుకోండి, Cl3 ఇది 3 సిల్వర్ నైట్రేట్తో చిరజాతుంది, 3 సిల్వర్ నైట్రేట్ తోటి అంటే 3 AgCl ఏర్పడుతుంది ప్రెసిపిటేట్, ఓకేనా. 3 AgCl ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది, 3 AgCl. రేపు ఇదే కాక ఎగ్జామ్ కోఆర్డినేషన్ నెంబర్ కో NH3 టేకెన్ 5 NH3 టేకెన్ 5, Cl బయట Cl2 ఉందనుకోండి, అంటే ఒక అమోనియా తగ్గింది. తగ్గినప్పుడు 2 సిల్వర్ నైట్రేట్ తోటి మాత్రమే ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది, 2 AgCl ప్రెసిపిటేట్ మాత్రమే ఏర్పడుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇంకొక అమోనియా తగ్గిద్దాం, కోబాల్ట్ NH3 టేకెన్ 4 Cobalt NS3, cobalt NS3, taken 4 Cl2. Now bite Cl undanukona okate Cl. Idu okka Ag silver nitrate tho maatrame precipitate erpadtadi. 1 Ag Cl precipitate maatrame erpadtundi. Ide gaaka cobalt NS3 taken 3 Cl3 erpada anukondi. Now idi gaaka okavela AgNO3 tho reaction avute now no PPT form avutadi. Ante repu at least adini poduna cobalt 6 ammonia, cobalt 6 ammonia, cobalt 6 ammonia Cl3 istadu, cobalt 5 ammonia Cl3 istadu, cobalt 4 ammonia Cl3 istadu, cobalt 3 ammonia Cl3 istadu. It is the any PPT layer padtane antadu itla ee vidhanga. Now ee vidha marker formula istadu itla ivadu dani ee vidhanga rasukoni chusukovali, ee vidhanga rasukoni chusukovali. ఎప్పుడైనా కోఆర్డినేషన్ నెంబర్ 6 ఉండాలి. 6 తగ్గిందంటే క్లోరిన్ లోపలికి వస్తుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కాంబోనే తగ్గిందంటే లోపలికి ఇంకోటి వస్తుంది. ఇక్కడ ఇంకా తగ్గింది ఏమన్నా లోపల మాత్రం 6 ఉండాలి. అంటే ఇటు నా ఇంకొక విషయం చెప్పొస్తుంది. నా దిస్ కోఆర్డినేషన్ నెంబర్ 6, నా క్లోరిన్ ఈజ్ ఏ ప్రైమరీ వాలెన్స్. ప్రైమరీ వాలెన్స్ అంటే 6 ఈజ్ ఏ సెకండరీ వాలెన్స్ ఉంది, 3 ఈజ్ ఏ ప్రైమరీ వాలెన్స్ ఉంది. నా డ్యూయల్ వాలెన్స్ ఈజ్ 0. నా ఇక్కడ ఏమవుతుంది కోఆర్డినేషన్ నెంబర్ 6 ఏ కానీ క్లోరిన్ ఈజ్ ఏ డ్యూయల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ 2 క్లోరిన్స్ ఈజ్ ఏ డ్యూయల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ 3 క్లోరిన్స్ ఈజ్ ఏ డ్యూయల్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? 3 క్లోరిన్స్. ఇక్కడ నో డ్యూయల్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్లోరిన్. ఎందుకంటే అమోనియా తగ్గుతుంటే సెకండరీ బ్యాలెన్స్ తగ్గుతుంటే నా కోఆర్డినేషన్ నెంబర్ అమోనియా తగ్గుతుంటే క్లోరిన్ యాక్ట్ యాజ్ డ్యూయల్ బ్యాలెన్స్, ప్రైమరీ యాజ్ వెల్ యాజ్ సెకండరీ. రేపు ఇది ఎన్ని అయాన్లు ఏర్పరుస్తా అంటాడు. ఈ 3 పోతే ఇక్కడ ఎన్ని అయాన్లు ఏర్పరుస్తా క్వశ్చన్ మీద చూడండి. కోబాల్ట్ ఎన్ఎస్ త్రీ టేకన్ 6, ఇడ +3 వస్తుంది, ఇడ 3 Cl-. ఎన్ని అయాన్లు అంటే 4 అయాన్లు. ఎన్ని చార్జెస్ అంటే 6 చార్జెస్ అవుతుంది. ఇది 3+1 4 అయాన్సే. చార్జెస్ అంటే మాత్రం 6 అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ని ఏర్పరుస్తుంటే 2+1 3 అవుతుంది. నా 3 అంటే మళ్ళీ 2+2 4 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1+1 2 అవుతుంది. చార్జెస్ అయాన్స్ అయితే 1+1. నా మరి కాంప్లెక్స్ ఇక్కడ టోటల్ చార్జెస్ అంటే చూడండి ఇది 1, అది 1 2 అవుతుంది. ఇక్కడ 2 అవుతుంది అంటే చూడండి క్రమంగా ఏమవుతుంది ఇది 4 నుంచి 3కి వచ్చి 4 నుంచి చూడండి ఇక్కడ 4+6 అంటే 3+3. ఈడేమైంది 2+2 4 అయింది. అయాన్స్ మాత్రం 2+1 3 అయింది. నెక్స్ట్ 1+1 2 అయింది. మరి ఇక్కడ ఇవి కూడా 2 అవుతుంది. ఇక్కడ 0 అయాన్స్, ఓకేనా? బట్ కాంపౌండ్ ఈజ్ ఏ 1 కాంపౌండ్ అవుతుంది. టోటల్ చార్జ్ 0 సెట్ మొత్తం, ఓకేనా? ఇది మొత్తం లోపలికి వెళ్ళిపోయినాయి. దీని మీద ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉంది. దీని మీద ఒక క్వశ్చన్ అంటే 2 మార్క్స్. నెక్స్ట్ అనేక క్వశ్చన్ చెప్పిన ఈఏఎన్ ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ మీద, ఎఫెక్టివ్ అటామిక్ నంబర్ ప్రభావిక పరమాణు సంఖ్య మీద చెప్పిన ప్రభావిక పరమాణు సంఖ్య. నౌ హియర్ the metal atom atomic number minus oxidation state plus 2 into number of ligands. ఇది తెలియకుండా ఎవరు జైల్లో ఉండరు, ఓకేనా? ఈజీ, ఓకేనా? ఎటువంటిది వచ్చినా అంటే ఫస్ట్ మనకు తెలియవలసింది అటామిక్ నెంబర్ తెలియాలి. గుర్తుపెట్టుకోండి, మెయిన్ అటామిక్ నెంబర్ అక్కడ ఇవ్వరు, ఓకేనా? స్కాండియం, టైటాన్, వెండియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ ఇవన్నీ కూడా తెలియాలి. మొత్తం 3D series 4D series 5D 6D series అన్నీ తెలియాలి, ఓకేనా? నా ఏది ఇచ్చిన ఇప్పుడు నా కార్బనల్స్ 0 ఉంటుంది. ఇప్పుడు నికెల్ టెట్రాకార్బొనైల్లో టేకన్ 4. నా 28 - 0 + 4 = 8, 36. Iron FeCO taken 5. Now 26 + 0 + 10 now 36. అంటే ఈ విధంగా chromium ఏ ఇచ్చినా ఏ కాంప్లెక్స్ ఇచ్చినా మనం ఏం ఆలోచించాలంటే దాని హైబ్రిడేషన్ ఆలోచించాలి, దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆలోచించాలి, దాని యొక్క హైబ్రిడేషన్ మ్యాగ్నెటిక్ మూమెంట్ ప్రతి ఒక్కటి కూడా దాన్ని ఆలోచించాలి. ఓకేనా? రైట్. నౌ